నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ మొన్న నేను చెప్పిందే ఈరోజు క్లియర్గా జరుగుతోంది కళ్ళ కట్టినట్టు మీరు కూడా చూస్తున్నారు కదా గత మరో కోణంలో నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది అక్షర సత్యం అనే విధంగా ఈరోజు పరిస్థితులు పరిణామాలు మీరు క్లియర్గా చూస్తున్నారు మొన్న నేను చెప్పిన అంశం ఏంటంటే మే ఇరవై ఐదు వరకు ఆ డేట్ గుర్తుపెట్టుకోండి మే ఇరవై ఐదు వరకు తాను అరెస్ట్ కాకుండా ఉండేందుకు అవినాష్ రెడ్డి శత్త విధాలా ప్రయత్నిస్తాడు ఏం చేసినా సరే ఎంతవరకు వెళ్ళైనా సరే ఆ ప్రయత్నాన్ని ఇంకా ముమ్మరంగా చేస్తాడు అరెస్ట్ కాకుండా చూసుకోవడానికి ఎక్కడి వరకైనా వెడతాడని చెప్పేసి నేను ఆ రోజు క్లియర్గా కుండ బద్దలు కొట్టాను ఈరోజు అదే జరుగుతోంది కదా మీ కళతో మీరే చూస్తున్నారు కదా ఈరోజు కర్నూలు విశ్వభారతి హాస్పిటల్ దగ్గర జరుగుతున్నటువంటి తీరు తంతు ఏదో పాకిస్తాన్ బోర్డర్లో మోహరించినట్టుగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడం మరోపక్క మీడియా ఇంకో పక్క చర్యలు వీళ్ళందరి మధ్య అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ సిబిఐ రంగంలోకి దిగటం కడప నుంచి హైదరాబాద్ నుంచి రెండు బృందాలు వెళ్ళాయి వాళ్ళు నిరంతరం అటు కర్నూలు ఎస్పీతోనూ ఇటు ఢిల్లీతోనూ టచ్లో ఉంటున్నారు ఎలాగైనా సరే ఈరోజు అరెస్ట్ చేయాలనేటటువంటి కృత నిశ్చయంతో సిబిఐ ఉంది అరెస్టు ఈరోజు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి ఢిల్లీ నుంచి కూడా సందేశం వచ్చినట్లుగా తెలుస్తోంది ఆ నేపథ్యంలో కర్నూలు ఎస్పీతో కూడా మాట్లాడుతున్నారు ఎలాగైనా సరే అవినాష్ రెడ్డిని లొంగి పొమ్మని చెప్పండి అని రాయబారం పంపే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి చాలా చాలా క్లియర్గా కనిపిస్తోంది సో ఇరవై ఐదు వరకు ఎలాగైనా ఆపుకోవాలని అవినాష్ రెడ్డి ఈలోగా అరెస్ట్ చేయాలన్న సిబిఐ రెండు పొట్టేళ్లలాగా ఢీకుంటున్న పరిస్థితి మరి ఎవరికి బలం ఉంటే వాళ్లే గెలుస్తారు నేను మొన్న ఒక అంశాన్ని క్లియర్గా మీకు ప్రశ్న రూపంలో అడిగాను ఈ అవినాష్ రెడ్డి తల్లి యొక్క అనారోగ్య అంశం మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి డ్రామా అని కొంతమంది లేదు నిజమే అని చెప్పేసి మరి కొంతమంది వాదిస్తున్నారు మీరేమంటారని చెప్పేసి నేను ప్రేక్షకులను అడిగిన ప్రశ్నకు చాలామంది అటు యూట్యూబ్ ఫేస్బుక్ ఇతర సామాజిక మాధ్యమాల వేదికగా చాలామంది ఎస్ నిజమే డ్రామా లాగానే కనిపిస్తోందని చెప్పేసి అందరూ కామెంట్ రూపంలో తెలియజేస్తారు వాళ్ళందరికీ మరొక్కసారి ధన్యవాదాలు ఇక ఈరోజు ఏం జరగబోతున్నారో నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఆలోగా మీ అందరికీ ఒక ప్రశ్న నిన్న సమాధానం చెప్పినట్లు కానీ ఈరోజు కూడా సమాధానం చెప్పండి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే అసలు మీకేమనిపిస్తోంది ఈరోజు అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతాడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా సిబిఐ అంత సాహసం ధైర్యం చేయగలదా ఈ చక్ర వ్యూహాన్ని తప్పించుకొని అసలు అవినాష్ రెడ్డి బయటపడతాడా అరెస్ట్ అవుతాడా కాడా ఈ అంశం మీద మీ అభిప్రాయం ఏదైనా సరే ఎస్ఆర్నో రూపంలో కానివ్వండి లేదంటే క్లియర్గా కామెంట్ రూపంలో కానివ్వండి నాకు తెలియజేసే ప్రయత్నం చేయండి కింద కామెంట్ బాక్స్లో ఇక ఈరోజు ఏం జరుగుతుందంటే చాలా చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అవినాష్ రెడ్డి అరెస్టుకి రంగం సిద్ధమైంది సిబిఐ తరఫున కానీ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాడు అవినాష్ రెడ్డి ఇప్పుడు ఈ రెండు పొట్టాళ్లలాగా ఢీకుంటాయి ఈ రెండు సంస్థలు ఈ వ్యవస్థలు కానివ్వండి అవినాష్ రెడ్డి వర్గం కానివ్వండి సిబిఐ కానివ్వండి ఎవరికి బలం ఉంటే వాళ్లే గెలిచేటటువంటి అవకాశం ఉంది అయితే సిబిఐకి ఎంత బలం ఉంది అనేటటువంటి అంశాన్ని ఒకసారి మనం క్లియర్గా చూద్దాం గతంలో ఎన్నడూ చేయనటువంటి సాహసం ఈరోజు సిబిఐ చేస్తోంది మొన్న తాజాగా సిబిఐని ఎదుర్కోవటానికి లేదంటే సిబిఐ నుంచి తప్పించుకోవటానికి అవినాష్ రెడ్డి హైదరాబాద్ నుంచి తల్లి అనారోగ్యాన్ని కారణంగా చూపించి హైదరాబాద్ నుంచి పులిబెందులు వస్తున్నటువంటి క్రమంలో సిబిఐ వెంటాడింది మధ్యలోనే ఎలాగైనా సరే పట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసింది కానీ కుదరకో లేదంటే మరో కారణం వల్ల కానివ్వండి సగం దూరం నుంచి వెనక్కి తిరిగి వచ్చి ఇరవై రెండున హాజరుకండి అంటే ఈరోజు హాజరుకండి అని చెప్పేసి నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో ఈరోజు డెడ్ లైన్ పూర్తయిపోయింది అయినా సరే సిబిఐ ముందు హాజరు కాకుండా నాకు పది రోజుల సమయం కావాలని చెప్పేసి అవినాష్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో కుదరదు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టింది అంటే నీకు ఇచ్చినటువంటి అన్ని ఛాన్సులు పూర్తయిపోయాయి ఇక ఫైనల్గా మేమేదో విచారణకు హాజరు కండి అని చెప్పేసి ఇప్పుడు సీబీఐ పిలవట్లేదు గుర్తుంచుకోండి ప్రేక్షకులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే హాజరు కండి అని చెప్పేసి ఇప్పుడు సిబిఐ పిలవట్లేదు ఆ కథ అయిపోయింది ఆ రోజులు పోయాయి ఇక అరెస్టే అరెస్ట్ మాత్రమే మిగిలి ఉందనేటటువంటి అంశం అయితే చాలా 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 క్లియర్గా తెలుస్తోంది కాబట్టి ఇక విచారణ ఆ తతంగం ఆ తీరు ఆ తంతు నోటీసులు గీటీసులు మొత్తం అయిపోయాయి అరెస్ట్ పోనీ అరెస్ట్ అవుతారంటే ప్రస్తుతం కర్నూలులో చూస్తున్నటువంటి పరిస్థితిని చూస్తుంటే పాయింట్ నెంబర్ టూ అక్కడ అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే సిబిఐ బలం చాలా స్వల్పం స్థానిక పోలీసుల సహకారం ఉండాలి స్థానిక పోలీసుల సహకారం అందిస్తారా లేదు కనపట్టలేదు ఎందుకంటే కర్నూలు ఎస్పి కర్నూలు ఎస్పీ రాయబారం నడుపుతున్నా సరే అట్టించే సమాధానం రావట్లేదు ఈలోగా అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు వెకేషన్ బెంచ్ ముందు తన అభ్యర్థన తన వాదన వినిపించబోతున్నాడు బెయిల్ పిటిషన్ కోసం సో ఈ అంశం మీద వాదోపవాదాలు ఈరోజు జరిగేటటువంటి అవకాశం ఉన్నాయా లేవా అనేది అయితే మనకి ముందే తెలిసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది సిబిఐ బలం చాలా తక్కువ కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీసుల సహకారం తీసుకునే అవకాశం ఉంది మరి పోలీసులు సహకరిస్తారా పోలీసులు అంత సాహసం చేయగలరా అంటే మిలియన్ డాలర్ల ప్రశ్న ఇక ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే తాజాగా ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు ఆయన చేసిన కామెంట్ ఏంటో తెలుసా సిబిఐ సీన్ క్రియేట్ చేయాలని చూస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పేసి ఒక కామెంట్ అయితే పాస్ చేశాడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అవినాష్ రెడ్డి అరెస్టుకు తెగించి సిబిఐ కనుక ముందుకు వెళ్ళినట్లయితే శాంతి భద్రతల సమస్యను సృష్టించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే సాధారణంగా ఈ మాటలు రావు అంటే ఒక బెదిరింపు ధోరణి మీరు గనక మా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మేము ఎంతకైనా తెగిస్తాం శాంతి భద్రతల సమస్య వస్తుందంటే ఇంచుమించు గొడవలు అల్లర్లు హింస రక్తపాతం వీటినే శాంతి భద్రతల సమస్య అంటారు అంటే వీటిని సృష్టిస్తారా అధికార పార్టీయే సృష్టించే ప్రయత్నం చేస్తుందా అధికార పార్టీయే చేస్తుందంటే ఎస్ ఎంతకైనా తెగిస్తారని చెప్పేసి నేను ముందే చెప్పాను కాబట్టి ఆ ఎంతకైనా తెగించేటటువంటి అంశం ఏంటంటే ఇదే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా శాంతి భద్రతల సమస్య వస్తుంది అక్కడ కూడా ఆ యొక్క కర్నూలు విశ్వభారతీయ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో కర్నూలు కాని పెద్ద ఎత్తున లాడ్జ్లో హోటళ్లలో అవినాష్ రెడ్డి అనుచ అనుచరులు అయితే కిక్కిరిసిపోయారు వాళ్ళందరూ రూములు తీసుకుని ఉన్నారు ఒక ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ స్థానికంగా నివాసం ఉండేటటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ భోజన ఏర్పాట్లు ఇతర అవసరాలు కూడా చూస్తున్నారట అంటే ముందుగానే ప్రీ ప్లాన్ ఇది రేపేమన్నా కాస్త అటు ఇటు అయిందంటే మీరు రంగంలోకి దిగాలి అనేటటువంటి అంశం లేదా ఆ పరిస్థితులు రాకుండా ఉండటం కోసం పెద్ద ఎత్తున తన అనుచరులను పెట్టుకొని తన అనుచరుల్ని పెట్టి శాంతి భద్రతల సమస్య వస్తుంది జాగ్రత్త అని బెదిరించి తప్పించుకునేటటువంటి ప్రయత్నం సో ఇది చాలా చాలా క్లియర్గా ఉంటుంది సో సిబిఐ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే ఒకటి పోలీసుల సహకారం తీసుకోవటం రెండు శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పేసి ఆల్రెడీ బెదిరింపులు వచ్చాయి కాబట్టి అయినా సరే తెగించి ముందుకు వెళ్ళటమా లేదా వెనక్కి తగ్గటమా సరే మీరు ఏదో పది రోజుల సమయం అడిగారు కాబట్టి పది రోజులు గాదులే కానీ ఒక నాలుగైదు రోజులు టైం తీసుకుని రండి అని చెప్పేసి మరోసారి నోటీసులు జారీ చేయటమా సో దీని మీద ఇప్పుడు డిస్కషన్ జరగాల్సింది ఎందుకంటే పైనుంచి సిబిఐకి ఒత్తిడి అయితే చాలా బలంగా ఉంది ఢిల్లీ ఆఫీసర్లు అయితే దీన్ని ఒక ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకున్నారు ఒక ఎంపీని మనం అరెస్ట్ చేయలేకపోతున్నాం ఇంత టైం ఇచ్చినా సరే ఒక సాధారణ పౌరుడు కూడా మన మీద వేలెత్తి చూపుతున్నాడు పోస్తున్నాడు సిబిఐ తీరు మీద మనం విశ్వసనీయతనే కోల్పోతున్నాం కాబట్టి ఎలాగైనా అరెస్ట్ చేసి తీరాలి అనేటటువంటి భావనలో సిబిఐ ఉంది అది మన కళ్ళకు కనపడుతోంది పైరించి ఒత్తిడి ఉంది అది మన కళ్ళకు కనపడుతోంది కానీ తెగించి ముందుకు పెడుతుందా లేదా అనేదే ఇక్కడ ప్రధానమైన సమస్య తెగించి ముందుకు పెడితే శాంతి భద్రతల సమస్య రావటం ఖాయం ఒకవేళ వెళ్లకుండా వెనక్కి వస్తే సిబిఐ విశ్వసనీయత కోల్పోవటం ఖాయం ఇప్పుడు ఈ యొక్క సంధి కాలంలో ఉంది ఈలోగా అవినాష్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేస్తుంటాడు అవినాష్ రెడ్డి వాళ్ళ అమ్మ నాలుగో ఫ్లోర్లో చికిత్స పొందుతుంటే ఆయన ఐదో ఫ్లోర్లో ఉన్నాడట ఇక్కడ కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు భార్యకి అనారోగ్యం ఉంటే గుండెపోటు ఉంటే ఐసీయూలో చికిత్స పొందుతుంటే మరి భర్త భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు కాబట్టి కనీసం బెయిల్ పిటిషన్ అయినా వేయాలి కదా ఎందుకు వేయలేదు ఇక్కడ కూడా చాలా క్లియర్ ఒకవేళ భర్త ఈ యొక్క అంశాన్ని కారణంగా చూపించి రేపు బెయిల్ తెచ్చుకుంటే అప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టుకి రంగం క్లియర్ అయిపోతుంది ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి ఎందుకంటే భార్యను చూసుకోవడానికి భర్త ఉన్నాడు తోడుగా ఉన్నాడు ఇక కొడుకుతో పనిలేదు ఆల్రెడీ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి అవినాష్ రెడ్డి బాకీ కాబట్టి మీ నాన్నగారు ఎలాగో ఉన్నారు నువ్వు వచ్చాయి నాన్న అని చెప్పేసి ఏమండి అల్లుడు గారు రండి అని చెప్పేసి సిబిఐ అలా ఎక్కించుకునే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ వేయకుండా ఉండటానికి భాస్కర్ రెడ్డి ఇంకా జైల్లోనే ఉండటానికి ఇది కూడా ఒక కారణమే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉండాలి అంటే భాస్కర్ రెడ్డి జైల్లోనే ఉండాలనేటటువంటి ఒక థీరీని కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తన అనుచరులను పెట్టుకుంటారు శాంతి భద్రతల సమస్య అని చెప్పేసి బెదిరించే ప్రయత్నం చేస్తుంటారు మొత్తానికి ఇరవై ఐదు వరకు ఎలాగైనా సరే కాలం గడపాలి అవసరమైతే సుప్రీంకోర్టులో ఇప్పుడు వెకేషన్ బెంచ్ ఏం తీర్పిస్తుందో అసలు వింటుందా లేదా తీసుకుంటుందా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న సో ఒకవేళ పొరపాటున ఏదైనా సమస్య వచ్చింది అంటే దాన్ని సరిదిద్దుకోవడానికి దాన్ని చేసుకోవడానికి కూడా ముంగే ముందుగానే రంగం సిద్ధం చేసుకున్నాను ఒకవేళ సుప్రీంకోర్టులో ఏ చిన్న రిలీఫ్ వచ్చినా సరే అవినాష్ రెడ్డి బయటపడ్డట్టే ప్రస్తుతానికైతే అందుట్లో నో డౌట్ అందుట్లో సందేహానికి తావులేదు ఏ మాత్రం చిన్న రిలీఫ్ వచ్చినా సరే అవినాష్ రెడ్డి బయటపడ్డట్టే సో ఒక పక్క బాల్ సుప్రీంకోర్టులో ఉంది మరో పక్క సిబిఐ కోర్టులో ఉంది అంటే సిబిఐ యొక్క వ్యవహార శైలి మీద ఉంది ఇక ఈ మధ్యలో ఇంకెన్ని పరిణామాలు జరుగుతాయో ఇంకెన్ని రాజకీయమైనటువంటి అంశాలు వస్తాయో తన మీదకైతే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం సో నేను చెప్పినట్లుగానే ఇరవై ఐదు వరకు అతను అరెస్ట్ కాకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడనేందుకు పక్కాగా ఆధారాలు జరుగుతున్నాయి పరిణామాలు కూడా అదే సూచిస్తున్నాయి మరి ఏం జరగబోతోంది సిబిఐ అరెస్ట్ చేస్తుందా ఆ సాహసం చేయగలుగుతుందా ఒకవేళ చేస్తే శాంతి భద్రతల సమస్య రాకుండా ఉంటుందా దాన్ని పోలీసులు నిలువరించగలరా ఇన్ని ప్రశ్నలు మన ముందున్నాయి మరి సమాధానం ఏంటో మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే